एवरीवन वेलकम टू अवर चैनल दिस इज हारिका रोज नेनु चेयबोतुन्न रेसिपी एंटो तेलुसा चिट्टिनाडु चिकेन कर्री सो इके मात्रम आलस्यं चेयकुंडा स्टार्ट चेसेदामा लेट्स चेक आउट द रेसिपी मुंदुगा दीनि कोसम हाफ किलो चिकेन तीसुकोनी हाफ टेबल स्पून साल्ट पाव टेबल स्पून पसुपु కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్ని బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక pan తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి इला आई हीट तरह इपड़ वन टेबल स्पून धनिया हाफ टेबल स्पून जीलक्र हाफ टेबल स्पून सोन मूड एलकल एड लवंगा को दाचन चक् अनास पुव कोई वेल्लुल्लि रेब्बल ऐदु एंडुमिर्चि वेसुकोनी बागा कलुपुकोवाली ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 50 గ్రాముల ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ అన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ ని బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ salt 200 ml వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ లో చికెన్ ని ఒక 10 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి ఇలా 10 నిమిషస్ పాటు హై ఫ్లేమ్ లో చికెన్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని 5 నిమిషస్ పాటు కుక్ చేసుకుంటే మన చిట్టినాడు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే 5 నిమిషస్ అయితే అయిపోయింది ఇప్పుడు మూత తీసి మన చికెన్ రెడీ అయిందో లేదో చూద్దాం వావ్ స్మెల్ అయితే అదిరిపోతుంది ఫైనల్ గా మన చిట్టినాడు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం
చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే చెట్టినాడు చికెన్ కర్రీ. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.